నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సార్, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, నేను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. బట్ రకరకాల కాన్సెప్ట్స్ తోటి మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో డౌట్ వస్తుంది, ఏదో అడుగుతాను మిమ్మల్ని. బట్ ఈసారి మాత్రం పక్కా ప్లాన్ తోటి అడుగుతున్నాను, ఎందుకంటే నేను చాలా రోజుల క్రితం నేనే దేవుణ్ణి అని బాలాగారి డైరెక్షన్లో ఉన్నటువంటి సినిమా చూశాను, హీరో ఆర్య. నాకు అది బాగా నచ్చింది. నాకు అప్పుడున్న సైకాలజీ ఎప్పుడో చాలా రోజుల క్రితం చూశాను నేను, నాకు అంత పెద్దగా అర్థం కాలేదు. ఇప్పుడు చూసిన తర్వాత దాని మీద ఇప్పటికీ పూర్తి అవగాహన అయితే నాకు తెలియదు, అంటే లేదు. వాస్తవం మాట్లాడుకుంటే ఫలానా చేస్తే మోక్షం లభిస్తుంది అని అంటారు. అంటే పూజలు చేయాలా, పునస్కారాలు ఏమైనా చేయాలా, మోక్షం ఎవరికి సిద్ధిస్తుంది, మోక్షం వల్ల అసలు ఎవరికి ఉపయోగం, మోక్షం అంటే ఏంటి, అసలు నాకు తెలుసుకోవాలనుంది, అందుకే అడుగుతున్నాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతృయే నమః. మీరు చెప్పినటువంటి బాల ఒక పుస్తకాల పురుగు ఆయన. ఆయన తీసే సినిమాలను బట్టి ఆయన ఏందో చెప్పవచ్చు. మనం శివపుత్రుడు మూవీ తీసినప్పుడు ఒక క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని క్యారెక్టర్ని డిజైన్ చేసుకుని చేశాడు మూవీ. వాడు వీడు మూవీ కూడా బాలానే చేసింది. విశాల్ అంటే ఏంది అనేది తమిళనాడు ప్రేక్షకులు అప్పటిదాకా అంత తెలియదు. అసలు విశాల్కి ఇంత ఉంది అని చూపించింది ఆ వ్యక్తి. అవునండి. విక్రమ్ని ఇంట్రడక్షన్ చేసి విక్రమ్ అప్పటిదాకా ఎన్నో సినిమాలు చేశాడు, కానీ విక్రమ్ని ఇంట్రడ్యూస్ చేసింది శివపుత్రుడు. వాట్ ఈస్ అంటే ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి ఒక నటుడిని, ఒక సృజనాత్మకతను ఒక డిఫరెంట్ వేరియేషన్లో ఒక న్యాచురాలిటీగా చూపించగలిగే వ్యక్తి బాల. ఈజ్ ద పర్ఫెక్ట్ డైరెక్టర్. అవునండి. అంటే ఈ డైరెక్షన్లో ఏంటంటే కనుక కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి, కానీ ఈయన అట్లాంటిది అయితే వ్యక్తి కాదు. ఇతను ఏదైతే నమ్మాడో, ఏదైతే విశ్వసించాడో దాన్ని చూపిస్తాడు, ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం చేయడు. తాను అనుకున్న కాన్సెప్ట్ స్క్రీన్ మీద రావాలి, అంతే. అది ప్రేక్షకుడిని మెచ్చుతాడా మెచ్చడం అనవసరం. అలాంటి వ్యక్తి అంటే ఎందుకు నువ్వు అడిగే మోక్షానికి నేను ఎందుకు ఫస్ట్ ఈ ఆన్సర్ తీసుకున్నాను అంటే, మోక్షము అనేది ఎలాంటిది అని అంటే అది ఎవరికి అందని ద్రాక్ష అన్న అపోహ చాలామందికి ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది మోక్షం అంటే ఏంటంటే శూన్యం, ది క్లారిటీ. ఇప్పుడు కాసేపు నువ్వు ప్రశాంతంగా నేను అన్నది వదిలేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించి ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేయి. ఏది ఎటర్నల్, ఏది నిత్యము, ఏది సత్యము అనే దాని గురించి అబ్జర్వేషన్ చేస్తూ మెడిటేట్ చేయి. నువ్వు ఎంత దుఃఖంలో ఉండు, ఎంత బాధలో ఉండు, ఆ 5 నిమిషాలు నేను చెప్పింది ఒకటే, నిత్యము సత్యము, వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఎటర్నల్, దీని మీద నువ్వు ధ్యానం చెయ్యు. ఒక 5 నిమిషాలు ధ్యానం చేయి, నీ లోపల ఆటోమేటిక్గా జాయ్ఫుల్నెస్ బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఎంత దుఃఖంలో ఉండు. వై? బికాస్ అరే ఇది మనది కానీ కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఇన్ లైక్ వన్ క్యారెక్టర్ అండ్ బీయింగ్ లైక్ దట్. ఇప్పుడు అదే బాల మూవీలో ఒక విక్రము ఒక పిచ్చివాడిలాగా యాక్టింగ్ చేశాడు. అవును సార్. అదే విక్రము మళ్ళీ ఇంకో మూవీలో చేశాడు. లైక్ మనము కూడా క్యారెక్టర్లు మారుతూ ఉంటాం, అంతే. ఈ జీవితంలో ఒక క్యారెక్టర్, ఈ జన్మలో ఈ శరీరం పొందినప్పుడు ఒక క్యారెక్టర్లో ఉంటాం, ఇంకో జన్మలో ఇంకో శరీరం పోయినప్పుడు ఒక క్యారెక్టర్లో ఉంటాం. జన్మ జన్మాంతరాలుగా జన్మలు ఎత్తుతూ ఉంటాం కర్మ వల్ల, కర్మ విపాకం వల్ల జన్మలు ఎత్తుతాం. ఇంకా ఈ జన్మలు ఎత్తద్దురా అని అంటే కర్మను అటాచ్ చేసుకోకూడదు, అంటే కామ్యకర్మలు చేయకూడదు. నీ పని చేయాలి, కర్మ చేయకూడదు అంటే కాదు, మళ్ళీ కర్మను ఆచరించాలి, పని చెయ్యాలి, కానీ ఆ పని మీద దానికి సంబంధించిన ఫలితం మీద ఆశించకూడదు. చేసే ప్రతి పనిలోనూ కూడా భగవత్ సేవగా భావించాలి అండ్ ఎవరిని కూడా హామ్ చేయకుండా ఉండాలి. ఇతరుని ఎవరిని బాధ పెట్టే పని ఉండకూడదు, హింస లేకుండా పనిచేయి. ఇది మోక్షానికి తొలిమెట్టిది. దానికి శ్రీమద్ భాగవతంలో చెప్తారు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, 9 విధ భక్తులు ఉంటాయి.
కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే కనుక చాలామంది కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు మహానుభావులు వాళ్ళు ఒక భక్తి అనేటువంటి ఒక తత్వాన్ని ఒక ఉన్మాదంగా ప్రేరేపణ చేస్తున్నారు. భక్తి ఎప్పుడు ఉన్మాదం కాదండి. అంటే నా దగ్గరకు వస్తూ ఉంటారు చాలామంది, కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. మా దగ్గర మా ఇంట్లో ఇంత పెద్ద విగ్రహం ఉందండి, మాకేదైనా హామ్ జరుగుతుందా, మేము పూజారు సరిగ్గా చేయలేదు, సరిగ్గా దీపం మారిపోయింది, ఏమన్నా హామ్ జరుగుతుందా, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఇల్యూషన్లో ఉండి జనాలు దేవుడు అంటే భయపడుతున్నారు. ఎప్పుడైతే భగవంతుడు అనేటువంటి తత్వాన్ని నువ్వు భయపడ్డావో అప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్లు లెక్క. భయపడుతూ ఎప్పుడు ట్రావెల్ చేయకూడదు. నువ్వు ఒక మిత్రుడితోటి ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు అతని మీద నమ్మకం లేకుండా అతన్ని సస్పెక్ట్ చేస్తూ నువ్వు ట్రావెల్ చేస్తే ఆ ట్రావెల్ నువ్వు ఎంజాయ్ చేయలేవు నువ్వు. అట్లాగే ఈ జీవనం అనే ప్రయాణంలో భగవంతుడు మనకు నిత్యమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు. ఆ భగవంతునికి నువ్వు ఏదైనా పేరు పెట్టుకో, హీఈస్ ఎటర్నల్, హీఈస్ ఫరెవర్ అండ్ హీఈస్ ద ట్రూత్. యు కెన్ సే హీ ఆర్ షీ వాట్ ఎవర్ ఎనీ సమ్ మెటీరియల్, వాట్ ఎవర్ యూ కెన్ సే. సో నిత్యము సత్యమైనది నీ తోడుంది, అది నీ స్నేహం అని నువ్వు భావించు. జ్ఞానము వైరాగ్యము లేని భక్తి శూన్యం, ఎందుకో పనికిరాదు. భక్తి అంటే ఏంటంటే గనక జ్ఞాన వైరాగ్యాలు, జ్ఞానం అంటే నాలెడ్జ్ ఉండాలి, దానికి సంబంధించిన పరిపక్వత ఉండాలి. తర్వాత ఏంటి వైరాగ్యం, డిటాచ్మెంట్ అనేది ఉండాలి. సో భక్తి అనే విషయంలో అటాచ్డ్గా ఉండి, అంటే కొన్ని కథలు చెప్తారు చాలామంది ప్రవచనకారకులు, నాకు ఆ కథలు విన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. అంటే మళ్ళీ మెటీరియల్ లైఫ్ వైపే తీసుకెళ్తున్నారు మీరు కొన్ని కథల ద్వారా. అక్కడ వాళ్ళ స్వానుభవాలు చెప్తారు. నాకెందుకు ఏమనిపిస్తుంది అంటే, నాకు మా గురువుగారు నేర్పించేటప్పుడు నాకేం చెప్పారు అంటే, ఎక్కడ కూడా నువ్వు ఏదైనా ఆధ్యాత్మికతను బోధన చేసేటప్పుడు నువ్వు ఒక మీడియంగా మాత్రమే ఉండాలి. అంటే నీ యొక్క జ్ఞానం ఇది మీడియం లాగా మాత్రమే ఉండాలి, నీ సొంత పైత్యం అక్కడ అటాచ్ అవ్వకూడదు. అంటే నువ్వు ఒక శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్పేటప్పుడు ఆ శాస్త్రంలో యాజ్ ఇట్ ఈజ్ ఉన్న విషయాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈజ్గానే చెప్పాలి తప్ప నీ సొంత పైత్యాలు అందులో అడ్మైర్ చేయకూడదు. మోక్షము అనేది ఎట్లాంటిదంటే, భాగవతంలోని ఏదైనా సత్పుస్తకంలో ఋషిప్రోక్తమైనటువంటి విషయాల్ని తెలుసుకొని లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటూ డిటాచ్మెంట్గా బతకడమే మోక్షానికి రెండవ సోపానం. ది లీవ్ విత్ డిటాచ్మెంట్. ది థర్డ్ స్టెప్ ఈజ్ టువర్డ్స్ జాయ్ఫుల్నెస్, సంతోషంగా ఉండడం. ప్రతి క్షణం సంతోషంగా నువ్వు ఎలా ఉంటావు, ఎప్పుడైతే నీకు నాలెడ్జ్ వచ్చిందో ఫస్ట్ స్టెప్లో, సెకండ్ స్టెప్లో డిటాచ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో, థర్డ్ స్టెప్లో ఆటోమేటిక్గా నీకు జాయ్ఫుల్నెస్ ఉంటుంది. సత్యము అని తెలుసుకోవడం ఇప్పుడు ఎప్పుడు తెలుసుకుంటాం, నాలెడ్జ్ ఉన్నప్పుడే కదా ఇది సత్యం అని తెలుసుకుంటాం. సో పర్సీవ్ నాలెడ్జ్ ఎవ్రీవేర్ ఇన్ ఎ పాజిటివ్ వే. ప్రతి చోట జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయి. నీ దగ్గరికి ఒక చిన్నవాడు రాని, రాముడు ఏం చెప్పాడు తెలుసా, యుక్తియుక్త ముపాధేయం వచనం బాలకాదపి. చిన్నపిల్లవాడైనా సరే ఒక మంచి చెప్తే దాన్ని నువ్వు స్వీకరించు, ప్రతి ఒక్కరిని గౌరవించు, ప్రతి ఒక్కరిలో ఉన్న మంచిని స్వీకరించు అని రాముడు చెప్పాడు. అండ్ రాముడు ఎట్లాంటి లక్షణం అంటే, ప్రాక్య అంటే మొట్టమొదటిగా, ప్రాగ్వాచి అని అంటే పూర్వవాచి అని అర్థమైన, అంటే మొట్టమొదటిగానే మాట్లాడతాడు. ఇప్పుడు నేను స్టూడియోకి వెళ్తూ ఉంటాను, స్టూడియోకి వెళ్ళినప్పుడు నాకు మా గురుగారు ఇదే నేర్పించారు, నీ శత్రువు అయినా సరే నీ ముందు కనబడగానే నువ్వు అతనితో ఏం చేయంటే డైరెక్ట్గా ఫస్ట్ నువ్వే మాట్లాడి, దెన్ వాట్ హ్యాపెన్స్, దెర్ ఇస్ నో ఎనీ మిస్అండర్స్టాండింగ్ ఉండవు. ఇంకా ఇప్పుడు మేము అయినా ఇద్దరం కొట్లాడుకుంటాం స్టూడియోకి వెళ్ళినప్పుడు, కానీ ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు, స్టెప్ అయినప్పుడు నేను ఆయన్ని పలకరిస్తాను, సార్ బాగున్నారా పలకరిస్తాను, ఆయన కూడా బాగున్నారంట. ఇఫ్ యూ గివ్ ద పాజిటివ్ థింగ్ యూ విల్ గెట్ ద పాజిటివ్ థింగ్. ఓకే, అంటే ఈ యొక్క లైఫ్స్ని ఏంటంటే కనుక సత్యము ద్వారా తెలుసుకోవడం వల్ల డిటర్మైన్ చేయడం, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు చేసే నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు నువ్వు రాజకీయంగా ఇంటర్వ్యూ తీసుకుంటావు, నీ మాట్లాడే మాటలు వాళ్ళని హర్ట్ చేస్తాయి కొన్ని మాటలు,
వాళ్ళు ఇబ్బంది కలిగిస్తాయి. బట్ ఇట్స్ నాట్ నువ్వు దాన్ని ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కెమెరా దాటిపోయిన తర్వాత నువ్వు ఆయనతో సరదాగా మాట్లాడుతావు బయటకు వచ్చేస్తావు కదా. బట్ ఆ కెమెరా ముందు ఉన్నప్పుడు నువ్వు యూఆర్ ఇన్ ఎ డ్యూటీ. అది హర్ట్ చేస్తున్నామా లేదా ఇట్స్ నాట్, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు. సో ఆ ఏదైతే అక్కడ వాళ్ళు ఫీల్ అయిన హామ్నెస్ ఏదైతే ఉంటుందో అది నీకు రాదు. వై? బికాస్ యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఇది కర్మ. ఏది? కర్తవ్య కర్మ. నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏందో అది చేస్తూ వెళ్తున్నావు. ఎవ్రీ వేర్ ఈజ్ యాజ్ ఎ డిటర్మినేషన్. ప్రతి దానికి ఒక డిస్క్రిమినేషన్ ఉంది, ఒక క్లియర్ స్ట్రక్చర్ అని ఉంది. అది నువ్వు ఎప్పుడైతే కనుక నువ్వు మానసిక ప్రశాంతతను పొందగలుగుతావు, అనునిత్యం ధ్యానం చేసుకుంటూ అంతర్ముఖుడు అయిపోతావు, అప్పుడు నీకు మోక్షం నీ దగ్గరికి వస్తుంది. మోక్షం ఎక్కడో ఉండదు. లైక్ మోక్షం అనేసరికి అక్కడ రంభా ఊర్వశులు డ్యాన్సులు చేస్తారు, అదొక స్వర్గము. ఎక్కడైతే కనుక మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉంటాయో ఇట్స్ నాట్ ఎ మోక్షం. దాని ఇల్యూషన్ నుంచి బయటకు రావాలి. మనకి పెద్దవాళ్ళు పాత సినిమా వాళ్ళు ఏం చేశారంటే, మనం ఈ ప్రపంచాన్ని చూస్తుంది సినిమా ద్వారానే మోస్ట్ ఆఫ్ ద మన జనరేషన్ అంతా కూడా. అవునండి. మనకి పాత సినిమాలో స్వర్గం అనేసరికి అక్కడ మొత్తం ఇంద్రుడు సభ మీద కూర్చోవడం, వాళ్ళందరూ కూర్చోవడము, అక్కడ ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి, ఓ రంభ వచ్చేసి ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, చేయగానే అరే స్వర్గం అంటే ఇదిరా అని. సో దే మేడ్ అస్ మిస్కాన్సెప్ట్. మనకి మిస్కాన్సెప్ట్లో పెట్టారు స్వర్గం అంటే అది కాదు. ఇప్పుడు భక్త రామదాసు చిట్ట చివరిగా రాముడు దర్శనం ఇస్తే అడిగాడు, మోక్షం అంటే ఏం స్వామి అని అంటే, అక్కడ నిత్యం ఆనందమే, ఏ ఆనందం స్వామి అంటే, అక్కడ నువ్వు ఉంటావా అని అంటే, లేదు, నువ్వు లేకపోతే నాకు ఆనందం ఏం స్వామి, నాకు నిత్యము నువ్వే కావాలి, నీ ఆరాధన కావాలి అని అంటే, అప్పుడు నువ్వు భద్రాచలంలోనే తిరుగు, నువ్వు భద్రాచలంలోనే ఉండు, ఈ భద్రాచలాన్ని నేను ఆనందంగా నిలయంగా చేస్తున్నాను. మోక్షధామం భద్రాచలం, స్వామివారు ఇచ్చారు కదా ఆ మాట. వైకుంఠపురం, ఏది అన్నమయ్య క్షేత్రం, ఏది తిరుమల తిరుపతి దేవస్థానం, అది మోక్షధామం. అది అందుకోసమే చాలామంది ఏం చేస్తారంటే, ఒక నేను ఎప్పుడో ఒక వీడియో ఎప్పుడో చేశాను 2 సంవత్సరాల క్రితం, నాకు గుర్తులేదు అది. వెంకటేశ్వర స్వామి వారికి నిలువు దోపిడీ చేస్తే మంచిది అని చెప్పాను నేను. ఆమె వెళ్ళి నిలువు దోపిడీ చేసేసింది మొత్తం కూడా. ఆమెకి ఏదో వ్యాధితోటి బాగా బాధపడుతుంది, ఆమె వెళ్ళి నిలువు దోపిడీ చేసేసింది. నిలువు దోపిడీ ఇన్ ద మీన్స్ డిటాచ్మెంట్. ఓకే, అంటే ఇంకా నాకు వీటి మీద వ్యామోహం లేదు స్వామి, నువ్వే నా సర్వస్వం అని ఒంటి మీద ఉండే నగలు అవన్నీ కూడా తీసి వల్చేసి చాలామంది నిలువు దోపిడీ ఇచ్చేస్తారు స్వామివారికి. అంటే ఇంకా నాకేం లేదు నువ్వే అని చెప్పి నిలువు దోపిడీ చేసేస్తారు. చేసేసుకొని బయటకు వస్తారు వాళ్ళు. ఆమె ఇక్కడే వైజాగ్లో ఉంటారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు సూర్యగ్రహణం రోజు వచ్చి చెప్పారు. నాకు అప్పుడు ఆరోగ్యం బాగలేకుండే ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారు. నేను ఈ ముక్కు మొక్కున్నాను, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు నేను స్వామివారికి ఇస్తాననుకున్నాను, ఇచ్చేసానని చెప్పేసాడు. హవెవర్ ద లార్డ్ వెంకటేశ్వర ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ ఒండిలో ఉన్న డబ్బులు వేరే వాళ్ళు ఏం వాడుతున్నారో ఇంకా తన లౌకిక వాదంతో ఆలోచన చేస్తే మనం ఎక్కడో ఇరుక్కుపోతాం. ఆయనకు తెలుసు, హీఈస్ ద అల్టిమేట్ పవర్, హీ నో వాట్. ఆయన దగ్గర 1 రూపాయి తీసుకున్నా సరే ఆ రూపాయి వసూలు చేసుకునే బాధ్యత ఆయనది. ఆయన చేసుకుంటాడు, పర్ఫెక్ట్గా చేసుకుంటాడు ఆయన, వడ్డీ కాసులు వాడైనా సరే. ఇవ్వటం ఇక్కడికి వచ్చే మోక్షానికి వచ్చేసరికి, మోక్షం అన్నప్పుడు ఏంటంటే డిటాచ్మెంట్, జ్ఞానం, ఈ రెండు నీకుండి నువ్వు ప్రతినిత్యము అంతర్ముఖుడి అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఈజీగా రాదు నాగరాజ్, చాలా ఈజీగా రాదు. మాటల్లో చెప్పినంత ఈజీ కాదు అంతర్ముఖుడు అవ్వడం అంటే. ఈవెందో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారు దాంట్లో. గొప్ప గొప్ప సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి అన్ని ఇస్తున్న వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. సన్యాసాశ్రమాన్ని వదిలి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ మెటీరియల్ లైఫ్ వైపు వచ్చేస్తున్నారు చాలామంది ఉన్నారు. సో ఇది భగవత్ కృప ఉంటే తప్ప మోక్షం అనేది సిద్ధించదు. మోక్షం సిద్ధించడం అంటే ఏంటంటే శూన్యంలో ఉండడం. దెర్ ఈజ్ నథింగ్, నీకు ఇంకేం కనబడదు, ఇంకా బ్లాక్ హోల్. సో శూన్యం అంటే ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖ, దెర్ ఈజ్ ఎ ట్రావెలింగ్, పర్సెప్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. ది ట్రావెలింగ్ టువర్డ్స్ ఎక్స్టర్నల్ జర్నీ, టువర్డ్స్ ఇన్నర్ జర్నీ. నువ్వు బయట ప్రపంచంలో ట్రావెల్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు ఉదయాన్ని లేస్తున్నావు, ఎవరిని కలవాలి, డేట్ చూసుకుంటున్నావు, వాళ్ళని కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు, చేస్తున్నావు, వెళ్తున్నావు, ఇదంతా కూడా ఎక్స్టర్నల్ ట్రావెలింగ్.
ఆ ఎక్స్టర్నల్ ట్రావెలింగ్లో ఎక్స్ట్రా ట్రావెలింగ్ ఏంటంటే కనుక నేను ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, నా పిల్లాడికి ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, ఇవన్నీ కూడా టువర్డ్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఎక్స్టర్నల్స్. దీంట్లో ఎక్స్ట్రా యాడ్ఆన్స్ ఏంటంటే కంఫర్ట్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, సో పలానా కోరికలు నెరవేర్చుకోవాలి, పలానా ఇది చేయాలి, అది చెయ్యాలి అని టాస్కులు పెట్టుకుంటూ వెళ్తారు చూడండి. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఆఫ్ ఎక్స్టర్నల్ లైఫ్. ఈ ఎక్స్టర్నల్ లైఫ్లో నువ్వు ఎంత ట్రావెల్ చేస్తూ ఉన్నావో అంత నీకు నువ్వు దూరమవుతూ ఉంటావు, నీతో నువ్వు ఉండవు. ఇంకా ఇందాక చెప్పిన కరెక్ట్గా మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. నంబర్ వన్, నంబర్ టూ, నంబర్ త్రీ, నంబర్ థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఎక్స్ట్రా కంఫర్ట్ జోన్కి వెళ్తావో నీకు నువ్వు దూరం అయిపోతావు. అదే ఇటువైపు ఇన్నర్ జర్నీ, డిటాచ్మెంట్ వైపు వస్తూ నువ్వు అంతర్ముఖుడివిగా ధ్యానం చేస్తూ నువ్వు ఎవరివి, నువ్వు ఎలాంటి కర్మ చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు నిత్య కర్మలు చేస్తూ ఉంటావు, నీ కుటుంబం కోసం, నీ యొక్క పోషణ కోసం నిత్య కర్మలు చేస్తూ ఉంటావు. ప్రతి కర్మ చేసేటప్పుడు కూడా ఒక డిటాచ్మెంట్ ఫీలింగ్ తోటి, జస్ట్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, దట్స్ ఆల్ అని ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. నేను ఈ మధ్యనే ఒక పెద్ద ఆయన వాళ్ళు నాకు ఇంటికి కారు పంపించారు, నేను వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ కోసం వెళ్ళాను. నేను వెళితే వాళ్ళు ఎంతో గౌరవంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో నేను ఒక రోజు ఉన్నాను. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 4 గంటలకే లేస్తారు, వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదు. మళ్ళీ వాళ్ళు అపర శ్రీమంతులు, వాళ్ళు కోట్లకి, వేల కోట్లకి అధిపతులు, వాళ్ళు లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, అపర శ్రీమంతులు. కానీ వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఉదయాన్నే 4 గంటలకు లేచి 6 గంటల వరకు అందరు కూడా యోగా సూర్య నమస్కారాలు చేసుకొని సిద్ధమైపోయి కరెక్ట్గా 6:30 వరకు మట్టి కుండలో చేసినటువంటి గంజన్నం తిని 7 గంటల వరకు అందరు కూడా మీ ఒక మంచి మాటలన్నీ చూసుకొని ఇవాళ వర్క్స్ ఏమున్నాయి, ఏం కథ, ఎవరిది వాళ్ళు, ఒక సిస్టమేటిక్ చేసుకొని వాళ్ళ ట్రావెలింగ్కి, వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళ వైపు వెళ్ళిపోవడం, తీరా కరెక్ట్గా సమయానికల్లా ఇంటికి రావడము, ఇంట్లో ఒక్క వస్తువు ఎక్కడెక్కడ పడకుండా ఉండడము, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఆ ఇల్లును చూస్తే నేను ఆశ్చర్యపోయినా. నేను వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి కానీ వాళ్ళు తిన్న ప్లేట్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వాళ్ళు బంగారు పళ్ళెంలోనే తిన్నారు కానీ వాళ్ళు తిన్న పళ్ళెని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టేసుకున్నారు. వాళ్ళు వాళ్ళు తినేదంతా మట్టి కుండలో అన్నం, మళ్ళీ మట్టి కుండలో బొగ్గులో తయారు చేయించుకుని అన్నం తింటున్నారు వాళ్ళు. నేను నాకు అడగక నేను అడిగాను, అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, గురూజీ మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము, మీరు చెప్పినవి ఫాలో అయ్యి మా సిస్టమేటిక్ మా ఇంట్లో ఈ సిస్టమ్ తయారు చేసుకున్నాం అని అంటే నాకు ఇంటర్పర్సనల్గా ఒక చెంపదెబ్బ కొట్టినట్టు అయింది. ఇంటర్పర్సనల్గా ఎందుకోసం అంటే నేను ఇంత చెప్తే వీళ్ళ జీవితాన్ని ఇంత మార్చుకుంటున్నారు, నేను ఇంకా సిస్టమేటిక్ ఇంకా వీళ్ళకి రావట్లేదు అని ఆత్మవిమర్శ చేసుకున్నాను. నేను ఇంకా నేను కూడా సూర్య నమస్కారాలు రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి అని వాళ్ళకి వాళ్ళు చెప్తున్న ఏంటంటే మా టైం, మా యొక్క జీవితంలో మీ వీడియోస్ చూడక మునుపు మేము వేరే ఉంటుండే, మీ వీడియోస్ చూసిన తర్వాత వీఆర్ ఫాలోయింగ్ ద సిస్టమేటిక్ ప్యాటర్న్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ వేసుకున్నాము, బాగున్నాం. సో ఒక సంతోషం అనిపించింది. నీకు మోక్షం అంటే ఏం లేదబ్బా, నీకు ఎక్కడ కూడా పెయిన్ లేకుండా నువ్వు ఉండడం, పెయిన్ని కూడా డిటాచ్మెంట్గా చేయడం, అదే మోక్షం. ఆటోమేటిక్గా భగవంతుడు నిన్ను తీసుకెళ్తాడు. కర్మ కారణం వచ్చతే కర్మని చేయు కానీ కారణాన్ని క్రియేట్ చేసుకోకు. ఈ కారణం గురించి కర్మ చేస్తున్నాను చెయ్యకు, నిత్య కర్మను చేస్తూ వెళ్ళు, భగవంతుడిపైన శ్రద్ధ వహించు, సర్వం భగదర్పణం చెయ్యు. ఈ ప్రపంచంలో నువ్వు నిమిత్త మాత్రుడు అన్న భావనలో ఉండు. నువ్వు ఏదైనా పని చెయ్యి, గుడికే వెళ్ళమని నేను చెప్పను, నువ్వు చేసే పనే గుడి. నీ కన్న తల్లే నీకు దైవం, నీ కన్న తండ్రే నీకు దైవం, నీకు జ్ఞానం బోధించే గురువే నీకు దైవం. నేను మొన్న దుబాయ్ వెళ్ళాను, నేను ఎక్కడ గుళ్ళు గోపురాలు చూడలేదే, జనాలందరూ ఆరోగ్యంగా సంతోషంగానే ఉన్నారే అక్కడ అందరూ. అక్కడెక్కడో మస్జిద్లు ఉంటాయి, ఇక్కడ మన మస్జిద్ చూశాను, అక్కడ మస్జిద్ చూశానండి. ఇక్కడ మస్జిద్ చాలా పెద్ద పెద్దగా హంగులు అరబాటంగా ఉంటాయి, అక్కడ చాలా సింపుల్గా అండ్ లిమిటెడ్ సౌండ్, లిమిటెడ్ సౌండ్, అప్ టు 100 మీటర్స్ కానీ ఎక్కువ దూరం వినిపించదు, అది లిమిటెడ్ సౌండ్. వాళ్ళు చక్కగా నమాజ్ చేసుకుంటారు, ఎవరిని హామ్ చేయరు, ఎంత పద్ధతిగా, ఎంత సిస్టమేటిక్గా. నాకు ఆ పర్సెప్షన్ పోయిందండి, ముస్లిమ్స్ అంటే ఏదో క్రియేట్ చేశారు కదా, ఆ పర్సెప్షన్ పోయింది. దే ఆర్ వెరీ లవ్వింగ్ అండ్ దెరీ వెరీ రెస్పెక్టింగ్ పీపుల్.
అతిథి దేవోభవ అనే దగ్గర వాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకోవాలండి. ప్రతి ఒక్కరిని చాలా గౌరవిస్తారు. ఎక్కడైనా అదేనండి, మన సనాతన ధర్మం నుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచమంతా పోయిందంతా కూడా ధర్మమే. ప్రతి ఒక్క చోట డోంట్ హర్ట్ ఎనీ వన్, లవ్ ఎవ్రీ వన్. హర్ట్ నెవర్, లవ్ ఎవర్. దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్ టువర్డ్స్ మోక్ష. మోక్షం ఇన్ ద మీన్స్ దెర్ ఈజ్ నో పెయిన్. ఎక్కడైతే దుఃఖం ఉండదో అదే మోక్షము. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఈరోజు నువ్వు మోక్షంలో ఉన్నట్టే లెక్క. నువ్వు ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు నువ్వు సంతోషంగా ఉన్నావు చెప్పు. సంతోషం ఇన్ ద మీన్స్ నాట్ విత్ మెటీరియల్స్, వితౌట్ మెటీరియల్. ఏ వస్తువు లేకుండా నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావు? నువ్వు అడవిలో ఉన్నా అలా ఉండాలి, ఇంట్లో ఉన్నా అలా ఉండాలి, భోగంలో ఉన్నా అలాగే ఉండాలి, దుఃఖంలో ఉండాలి. అందుకోసమే శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నింద స్థితిర్మో నీ సంతోష్టో ఏనకేన. నిన్ను తిట్టినా నిన్ను పొగిడినా నీకు దుఃఖం ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నా, నువ్వు భోగాలు అనుభవిస్తున్నా నువ్వు దరిద్రంలో ఉన్నా, ఎప్పుడు స్థితప్రజ్ఞత కలిగి ఉండడమే మోక్షానికి సంబంధించిన సాధకుని యొక్క లక్షణం. అది మోక్షం అంటే అదే. ఏదో ఎక్కడో ఉంది ఇదో చేసుకుంటే వెళ్తే మోక్షం రాదు. నీ లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటుంది. మోక్షం అనేది ఇమీడియట్లీ వెళ్ళగానే రాదు. ఇట్ షుడ్ బి లైఫ్ స్టైల్, ఇట్ షుడ్ బి ఎవ్రీ టైమ్ అభ్యాస అభ్యాస అభ్యాస. ప్రతి ఒక్క వస్తువుని ప్రేమించు, ప్రతి చెట్టును కూడా ప్రేమించు, ప్రతి ఒక్క జీవిని ప్రేమించు, ప్రతి ఒక్కరిని గౌరవించు, ప్రతి ఒక్క చోట నీ యొక్క పాజిటివ్ని రిలీజ్ చేయి. దట్స్ ఆల్. నీకు ఆటోమేటిక్గా నీకు మోక్షం నీకు సిద్ధిస్తుంది. భగవంతుని యొక్క తత్వంలో, న్యాయశాస్త్రంలో, భాగవతంలో అంతా చెప్పింది ఇదే. ప్రేమైక తత్వం, త్యాగం, హ్యాపీనెస్, అంతే. నీది అంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. నీదంటూ ఉంది నీ ఆత్మ మాత్రమే. నీ ఆత్మను పరిశుద్ధి చేసుకోవడము, నీ ఆత్మ సంతృప్తి చెందడం, ఇదే మోక్షము. ఏ ధర్మంలోకైనా పో, ఇప్పుడు నేను చెప్పింది రాసిపెట్టుకో, ఏ ధర్మంలో అయినా పో, ఇస్లామిక్ ధర్మంలో పో, క్రిస్టియన్ ధర్మంలో పో, ఏ ధర్మానికో, ఈసాయి ధర్మంలోకో, ఏదన్నా పో, ఏ ధర్మమైనా చెప్పేది ఇదే. ఆత్మ ప్రశాంతత, ఆత్మ పరిశుద్ధత, ఎలాంటి కోరికలు లేకుండా డిటాచ్మెంటెడ్గా ప్రతి ఒక్కరికి మంచిని పంచుతూ, మంచిని పెంచుతూ ఆనందంగా గడపడమే మోక్షం. దట్స్ ఆల్. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఏదన్నా స్క్రిప్ట్ చదివినా సరే మనకంత బాగా కొన్ని డౌట్స్ ఉంటాయి. నరేషన్ మాత్రం చాలా బాగా చేశారండి. లవ్ ఎవ్రీ వన్, డోంట్ హర్ట్ ఎనీ వన్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అ లాట్.